ఈ జీవం తన అత్యున్నత స్థాయిలో పనిచేయాలని మీరు అనుకుంటే శుద్ధీకరణ అవసరం నెలకు రెండుసార్లు ఇది చేయడం ఇంకా రోజూ సాధన చేయడం అనేది మీ శరీరం శుద్ధిగా ఉండేలా చేస్తుంది కాబట్టి రసాయన పరంగా మీ శరీరం శుద్ధిగా లేకపోతే అది మొదట అసంతోషానికి దారితీస్తుంది తర్వాత అనారోగ్యానికి దారితీస్తుంది ఇన్నర్ ఇంజనీరింగ్ లోని ఐదు అంశాలు ఆహ్లాదంగా ఉండడానికి ఒక సులభమైన మార్గం కాబట్టి ముఖ్యంగా మీలో ఆధ్యాత్మిక ఎదుగుదలను కోరుకునే వారికి ఒక మంచి యంత్రాంగం అవసరం మంచి అంటే అతి తక్కువ ఘర్షణ అతి తక్కువ ఘర్షణ ఏదీ పేరుకుపోలేదు ప్రతిదీ శుభ్రంగా ఉంది ఇప్పుడు ఇది సాఫీగా సునాయాసంగా పనిచేస్తుంది మనం దీంతో ఏమి చేయాలనుకున్నా అది చేయడం తేలిగ్గా ఉంటుంది కానీ ఈరోజు అనేక విధాలుగా ఆలోచనల్లో భావోద్వేగంలో ఆఖరికి మాటల్లో కూడా స్వచ్ఛత లేదు దీన్ని వాక్శుద్ధి అంటారు దీనికి దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది మీరు ఎలాంటి శబ్దాలను ఉచ్చరిస్తున్నారు ఏ భావంతో ఉచ్చరిస్తున్నారు అన్నదానికి మీరు మీ జీవితంలో ఏదైనా సాధ్యం చేసుకోవచ్చు అంటే నేను పువ్వు అంటే పువ్వు సువాసన ఒక సజీవ వాస్తవం అవుతుంది నిజంగా పరిమళం వస్తుంది కానీ మీలో ఎవరైతే షిట్ షిట్ అని అంటున్నారు ఇది మీకు మీరే చేసుకుంటున్నారు ఇది తెలుసుకోండి మీ మనసులో మీ మాటల్లో మీరు పలికే శబ్దాలు మీరు వినే శబ్దాలు మీకు మీ చుట్టుపక్కల వారికి మీరు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనవి ఓ ఇదంతా ఏంటి నాకెవరు చెప్పలేదే మీరు పలికే పదాలు మీరు వినే పదాలు ఆ శబ్దాలు మీరు ఏ రకమైన శబ్దాలు పలుకుతారు ఇదంతా చాలా ముఖ్యం మీరు సరిగ్గా పలికితే నేను చెప్పినట్లుగా మీరు పువ్వు అని అంటే దాని సువాసన రావాలి ఎందుకంటే శబ్దానికి అంత శక్తి ఉంది మీకు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి చూడండి మీరు కేవలం పనికి వెళ్ళి రావాలనుకుంటే అంటే పని అంటే ముఖ్యంగా జీవనోపాధికి వెళ్ళి రావడం అలాంటిదన్నమాట అప్పుడు ఏదో ఒక తుక్కు బండి మీద వెళ్ళి రావచ్చు మీరు లేదా ఒక సైకిల్ మీద వెళ్ళి కూడా రావచ్చు ఇప్పుడు హఠాత్తుగా మీరు రేస్ ట్రాక్లోకి వెళ్ళాలనుకుంటారనుకోండి ఇప్పుడు యంత్రంలోని ప్రతి చిన్న మిల్లీమీటర్ను మళ్ళీ మళ్ళీ పరిశీలించి పదే పదే శుభ్రం చేస్తారు నీట్గా ఉంచుకుంటారు ఇది కూడా అంతే ఈ జీవం తన అత్యున్నత స్థాయిలో పనిచేయాలంటే అప్పుడు ప్రతి చిన్నదానికి ప్రతి దానికి మీరు ఎలా కూర్చుంటారు ఎలా నిలబడతారు ఎలా ఊపిరి పీల్చుకుంటారు ఎలా అడుగు వేస్తారు అన్నిటికీ శుద్ధీకరణ అవసరం లేదంటే అది ఆ విధంగా పనిచేయదు మీరు సాధనం చేస్తున్నప్పుడు మీలో అంటుకోకుండా ఉండే వాటిని తినడం చాలా ముఖ్యం అది తప్పకుండా బయటకు వెళ్ళిపోవాలి అది తన పని పూర్తి చేసిన తర్వాత కొంచెం కూడా మిగిలి ఉండకూడదు అది బయటకు పోవాల్సిందే అయితే మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడం ఎలా ఒక సులభమైన మార్గమేంటంటే కనీసం నెలకి రెండుసార్లు ఒక రోజంతా అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఆహారం తీసుకోకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తీసుకోవడం ఓన్లీ వాటర్ ఇక్కడ ఉన్నవారంతా మా బ్రహ్మచారులు ఇక్కడ ఉండే చాలామంది ప్రతి ఏకాదశి రోజున ఇలా చేస్తూ ఉంటారనమాట ఇలా చేయడానికి ఆ రోజు ఉత్తమమైంది కూడా ఇరవై నాలుగు గంటలు అంటే ఈ రోజు సాయంత్రం మీరు తింటే మళ్ళీ మర్నాడు సాయంత్రం మాత్రమే తినాలి అంతవరకు కేవలం మంచి నీళ్లు మాత్రమే తాగాలి మీరు మొదట్లో మొదట్లో బాగా అలసటలాగా అనిపిస్తుంది కొంత సమయం తర్వాత బాగానే ఉంటుంది మీరు తగినంత సాధన చేస్తున్నట్లయితే అది పెద్ద సమస్య కాదు లేదంటే మీకు అలసట అనిపిస్తే కొద్దిగా ఒక నిమ్మకాయ పిండి అందులో ఒక చెంచా తేనె వేసుకోవచ్చు అది మీరు కొనసాగేలా చేస్తుందనమాట ఇలా నెలకు రెండుసార్లు చేయండి ఇంకా రోజూ సాధన చేయడం అనేది మీ శరీరం శుభ్రంగా ఉండేలా చేస్తుంది ఖచ్చితంగా మీ శుభ్రంగా ఉంటుంది మీ శరీరం కానీ పరిశుభ్రతను సాధించడానికి అతి తేలికైన మార్గం పరమానంద స్థితిలో ఉండడం అలా ఉండడం ఏమండి నేను మిమ్మల్ని ఏ కష్టమైన పని చేయమని అడగట్లేదండి నేను మిమ్మల్ని అత్యంత తేలికైన అద్భుతమైన పని చేయమని అడుగుతున్నాను కాబట్టి ఇది చాలా తేలికైన మార్గం ఎందుకంటే ఈ విషయంలో మనకు ఎలాంటి శాస్త్రీయమైన శాస్త్రీయ ప్రయోగశాల ఆధారాలు అవసరం లేదు కానీ ఈ రోజున శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయనుకోండి మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఆహ్లాదకర అనుభూతిలో ఉన్నప్పుడు మీ శారీరక విధులు ఏ విధంగా జరుగుతాయో అది ఏ విధంగా పనిచేస్తుందో రసాయనికంగా ఎంత పరిశుభ్రంగా అవుతుందో తెలిపే ఆధారాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మానవ అనుభవం ఎన్నో విధాలుగా మీ కెమిస్ట్రీలో పాతుకుపోయి ఉంటుంది కాబట్టి మీ కెమిస్ట్రీ శుభ్రంగా లేకపోతే మీలో మీరు ఉత్పత్తి చేసే వాటి వల్ల అది కలుషితమైపోయి మొదట్లో అది అసంతృప్తికి దారితీస్తుంది ఆ తర్వాత అనారోగ్యానికి దారితీస్తుంది అన్ని రకాల బాధలు కూడా మొదలైపోతూ ఉంటాయి మీరు ఈ విషయాన్ని చూసుకుంటే సద్గురు నేను విషయాన్ని చూసుకోవడం ఎలా ఓ ఎన్నోర్ ఇంజనీరింగ్ తెలుసు కదా మీరు ఇలా అనుకోవచ్చు చూడండి ఇది ఎలా అంటే మీరు మొదట స్కూల్కి వెళ్ళారండి మీరు ఏబిసిడి నేర్చుకుంటారు ఓకేనా ప్రాథమిక అంశాలు మీ నర్సరీ టీచర్ కానీ ఆ తర్వాత మీ పై చదువులు చదివారు కదా అంటే బిఎస్సి ఎంఎస్సి పిహెచ్డీ చేశారు పిహెచ్డీ ఆఖరి గమ్యంలాగా అన్నట్టుంటుంది పిహెచ్డి కాబట్టి మీరు అక్కడికి చేరుకున్నారు అప్పుడు మీరు మీ నర్సరీ టీచర్ని చూస్తే ఆ మహిళ ఏమాత్రం యోగ్యమైనదిగా కనిపించదు మీకు ఆమెకేమీ తెలియదు అనుకుంటారు ఏబీసీ మాత్రమే ఒకవేళ ఆమె మీకు నేర్పించింది మీరు మర్చిపోయారు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అప్పుడు మీరు పిహెచ్డీని ఎలా పలుకుతారు చెప్పండి కాబట్టి జీవితంలోని వివిధ దశల్లో విభిన్న విషయాలు వస్తాయి కానీ చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాథమికాలను కోల్పోకూడదు ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రపంచానికి తల్లి ఆ ఓహ్ లేదు సద్గురు నేను సమయమా చేశాను మీరు గనక ఏబిసి మర్చిపోతే అప్పుడు పీహెచ్డీఏ ఉండదు అవునా ఇది కూడా అలాంటిదే కాబట్టి ఇన్నర్ ఇంజనీరింగ్ లోని ఐదు అంశాల గురించి మీకు మీరు క్రాష్ కోర్సును ఇచ్చుకోవాలి మీకు రోజుకొకసారి అవసరమైతే ఒకసారి ఇవ్వండి మీకు రెండు సార్లు అవసరమైతే రెండు సార్లు చేయండి మీకు ఇరవై నాలుగు సార్లు అవసరమైతే ఇరవై నాలుగు సార్లు చేయండి మీకు ఇరవై నాలుగు వేల సార్లు అవసరమైతే ఇరవై నాలుగు వేల సార్లు ఇచ్చుకోండి ఇన్నర్ ఇంజనీరింగ్లోని ఐదు ప్రాథమిక అంశాలను గుర్తు చేసుకోండి పారవస్యంలో ఉండేందుకు ఇది ఒక సరళమైన మార్గం